వైసీపీ నుంచి టీడీపీకి జంప్ చేసిన అరకు ఎంపీ కొత్తపల్లి గీత తాజాగా మరో వివాదం లిరక్కొన్నారు ఆమె సమక్షంలో జరిగిన దాడి ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతుంది పోలవరం నిర్వాసిత మండలాల్లో గీతా పర్యటన సందర్భంగా జరిగిన వ్యవహారంపై దుమారమే రేగుతుంది పోలవరం నిర్వాసితులకు ఇస్తున్న ప్యాకేజీ విషయంలో గీతా అనుచరులకు సంబంధించిన అదనపు భూములు చేర్చాలని ఒత్తిడి తీసుకొచ్చిన ఎటపాక తహసీల్దార్ అంగీకరించకపోవడం ఈ వివాదానికి కారణంగా మారుతుంది చట్టం ప్రకారం గీత పదిహేను ఎకరాల భూమికి పరిహారం అందించే జాబితాలో చోటు కల్పించే అవకాశం లేదు దీంతో తహసీల్దార్ గీత చెప్పింది చేయలేదు దీంతో తన మాట వినకపోవడంతో గీత ఆక్రయించారు దీంతో ఆమె పర్యటన ఏర్పాట్ల కోసమంటూ పిలిపించి ఎటపాకల తహసీల్దార్ పై పిఎర్ రాజుతో దాడికి పాల్పడ్డారని తహసీల్దార్ వాపోతున్నారు తెలంగాణ పరిధిలోని భద్రాచలంలో ఈ కేసు పెట్టడం విశేషం దీంతో ప్రస్తుతం గీత చుట్టూ మరో వివాదం రాచుకుంటుందని భావిస్తున్నారు గతంలోనూ కులం ఆమె భర్త భూములు కేసుల్లోనూ ఆమె వివాదాలు ఇరుక్కొన్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా ఏకంగా తహసీల్దార్ మీద దాడికి పాల్పడిన గనట కేసు మరో వివాదం కాబోతుంది